మనోవాక్కాయ కర్మల గుండా సద్గురువును సర్వకాలాల్లో సేవించి వారి దివ్య ఆశీస్సుమాలు అవుదలెలందు ధరించాలి. అదే భక్తులందరికీ అహర్నిశలు అత్యంత అవసరముగా గుర్తించాలి. సాధన ముఖ్య అవసరం. సాయిబాబా తాను ఎలా సద్గురువును ఆశ్రయించాలో తెలిపారు. సద్గురు సేవాశక్తియే తపస్సు. ఈ తపస్సును గురించి 1917లో కావ్యకంఠ గణపతి మునికి భగవాన్ రమణ మహర్షిలా తెలియచేశారు. అహం అనగా నేను నేను అనే శబ్దం ఎచ్చట నుండి వస్తుందో అదే తపస్సు, అదే సద్గురు ఆరాధనగా తెలిపారు. పెద్దగా వ్యాపారం గావించిన తాటే వ్యాపార లావాదేవీలలో గృహం నుండి పోవాలనుకున్నాడు. కొందరి ప్రబోధముతో 1911లో శ్రీ బాబా సన్నిధానంలో కొన్నాళ్లు గడిపారు. ఆ సందర్భంలో శ్రీ గురుచరిత్ర పారాయణ సప్తాహ దీక్షతో చేశాడు. ఆ గ్రంథాన్ని పట్టుకుని బాబా అతనికి కలలో ఏవో వివరించారు. మరలా కాకా సాహెబ్ చేత అడిగించగా ఇంకొక పారాయణ చెయ్యాలని తెలిపాడు. ఆ విషయం తెలిసిన హేమత్ పంత్, 40 సంవత్సరముల నుండి పారాయణ గావిస్తున్నాను, అంతేకాక 7 సంవత్సరముల నుండి శ్రీ బాబా సేవ చేస్తున్నా, నాకు లభించినది సాటేకింత తొందరగా ఎలా లభించిందని బాధపడ్డాడు. నీవు శ్యామా దగ్గరికి వెళ్ళి అతని దగ్గర 15 రూపాయలు దక్షిణ తీసుకుని అతనితో కొంతసేపు మాట్లాడిరా అని బాబా ఆజ్ఞాపించారు. ఈతడు వెళ్లేసరికి శ్యామ పూజలో ఉన్నాడు. అక్కడ ఏకనాథ భాగవతాన్ని చూడటంతో తానా దినం పారాయణ చేయలేదని జ్ఞాపకం వచ్చింది. అప్పుడు ఆ గ్రంథం తెరిచేసరికి ఆ రోజు పారాయణ గావింపవలసిందే వచ్చింది. బాబాయే పంపారని పారాయణం పూర్తి గావించాడు. ఇంతలో శ్యామ వచ్చాడు. ఇద్దరూ ఎందుకు 15 రూపాయల దక్షిణాన్ని ఆలోచించారు. రాధాబాయి అనే భక్తురాలు బాబాను నేను కోరకుండా ఏదైనా మంత్రం ఉపదేశించే వరకు అన్నం ముట్టనని పట్టుపట్టుకుని కూర్చుంది. బాబా ఇలా అన్నారు, అమ్మా, మా గురుదేవుని 12 సంవత్సరాలు సేవించాను, వారు నాకేమీ ఉపదేశించలేదు. చివరకు నా తలను గురించి 2 పైసలు దక్షిణ కోరారు. ఎప్పుడూ నా హృదయం వారియందే రమిస్తూ ఉండేది. వారిని దర్శించే నాకు అన్న వస్త్రాలకు లోటు లేదు. అదే వారికి సమర్పించిన మొదటి పైస. 2వది నిరంతర సంతోషం, మంచి పట్టుదలతో కూడిన క్షమాగుణం. ఇలా సమర్పించుకొని అతని కృపకై వేచి ఉన్నాను. ఆయనే నన్ను ఉద్ధరించారు. నా గురువే నాకు ఉపదేశించినది నీకు నేను ఎలా ఉపదేశం గావిస్తాను? అది వినిన హేమత్ పంత్ పరమానందం పొందాడు. ఇంతలో మధ్యాహ్న హారతికి వెళ్లారు. పంతును తీసుకుని పోయి సాయికి ఎదురుగా కూర్చోబెట్టాడు శ్యామ. తెలిసిందా అన్నారు బాబా. తెలిసి తగు మార్గం దొరికిందన్నాడు పంత్. నిరంతర ఆనందమయ్యే జీవితమే భక్తునికి కావాలి. కుసాబావు అని ఒక టీచర్ ఒక సాధువు వలన మంత్రం పొందాడు. ఆ మంత్రం వల్ల మిఠాయి పండ్లు మొదలైనవన్నీ వచ్చేవి. అవి చూచి జనం వేలం వెర్రిగా అతని వెంట పడసాగారు. ఆ సాధు సాయిబాబాను ఆశ్రయించమని ఆ టీచర్కు చెప్పాడు. హిమాలయాలకు కూడా పోయాడు. 1909లో శిరిడీ వచ్చాడు. కానీ బాబా అతని మసీదు ధరికి కూడా చేరనియ్యలేదు. నీ శక్తులన్నీ గోదావరిలో వీడిన కానీ నీవిక్కడకు రావద్దు అని బాబా ఆజ్ఞాపించారు. ఈ మాయమంత్రాలు చూసిన జనం నిజమైన విద్యను శక్తిని మరిచిపోతారని, ఈ పనికి మారిన విద్యలు అందరినో నాశనం గావిస్తున్నాయని బాబా తెలిపారు. సమర్థ రామదాసు వ్రాసిన దాసబోధ ప్రతిరోజు అతని చేత బాబా చదివించారు. 108 సార్లు శ్రీ గురు చరిత్రను కూడా అతను పారాయణం గావించాడు. అతని భక్తికి బాబా ఎంతో సంతోషించారు. దీని వలన గురు చరిత్ర ఎంత గొప్పదో అందరికీ అర్థమైంది. కుసాబావుకు హేమత్ పంత్కు ఈ చరిత్ర మహాశక్తిని ప్రసాదించింది. నానే మహారాజ్, రంగావ దూత, వాసుదేవానంద సరస్వతి మొదలగు వారిని అందరినీ ఈ గురుచరిత్ర పారాయణే మహాగురు దీక్షావ్రత పారాయణులుగా చేసింది. మధురదాసునే భక్తుడు సగుణ మేరునాయకు గృహంలో దిగాడు. వారిద్దరూ ఇతరుల దోషాలను ఎకరవు పెట్టారు. మసీదుకు వచ్చిన సగుణదాసును కొరకొరగా చూస్తూ ఏమిటంటున్నారు అనగా బాబాకి కోపం వచ్చిందని భావించారు. కారువులో మలాన్ని తింటున్న పందిని చూపించి, అదిగో ఆ మలాన్ని ఆ పంది ఎంత ఆనందముగా తింటుందో చూచావా, అదే ఇతరుల దోషాలని అనటం కూడా అన్నారు. ఇతరులపై హృదయంలో సైతం ద్వేషభావం చూపరాదు. నాది అనేదే అహంకారానికి ద్వేషానికి మూలం. ఒకడు వచ్చి బాబాను డబ్బులు అడిగాడు. బాబా లేదన్నారు. సాయి, నీవు అబద్ధమాడేవే అని శ్యామ అనగా, వీడికి డబ్బివ్వడం మంచిది కాదన్నారు. శ్రేయం గురించిన అసత్యమే సత్యము, ఒకరికి కీడాచరించిన సత్యమే అసత్యం అన్నారు బాబా. 1910లో దాసగణ శిరిడీ వెళుతుండగా దారిలో ఒక ఆయన బాబాపై అభాండాలు వేశాడు. దాసగణ ఎంతో బాధపడ్డాడు. అచ్చట బాబా చూసి, గణు, నీవలాంటి మాటలు పాటించుకో అన్నారు. ఒకరు నీ సహాయాన్ని కోరిన వెంటనే నీ చేతనైనంత వరకు చెయ్యమన్నారు బాబా.